नमस्ते नेटी वार्तलु कृष्णा जिल्ला मैलवरम अमरावती उद्यम 300 रोजुलु पूर्ति अवुतुन्न संदर्भंगा मैलवरम नियोजकवर्गम केंद्रंलो अमरावती राजधानी ऐक्य चरण समिति जेएसी पिलुपु मेरकु आंध्रल राजधानी अमरावती समरबीरी कार्यक्रमंलो भागंगा अमरावती परिरक्षण र्याली कार्यक्रमंलो माजी मंत्री देवनेनी उमामहेश्वरराव पाल्गोन्नारु। मैलवरम कार्यालयं नुंडि मेन सेंटर र्याली निर्वहिंचि महात्मा गांधी एनटीआर విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 299వ రోజు అమరావతి ప్రజా ఉద్యమం జరుగుతుంది, అమరావతి జేఏసీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు ప్రధాన కేంద్రాల్లో నిరసన ర్యాలీలు పిలుపునివ్వడం జరిగింది। అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ విగ్రహాలు ఆవిష్కరించుకుంటూ చెక్కులు పంచుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే వారిపై ఎటువంటి ఆంక్షలు ఉండవు। పెద్ద పెద్ద నాయకులందరూ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రుల చికిత్స తీసుకొని కరోనా నుంచి బయటపడ్డారు। ఇవాల సామాన్యులు మధ్యతరగతి వారు చికిత్సలకు అప్పులు పాలయ్యారు। జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, 5 కిలోమీటర్లు చేపట్టిన నిరసన ర్యాలీకి ఇంత భయపడుతున్నారా అంటే మరి 299 రోజుగా చేస్తున్న అమరావతి మహోద్యమానికి ఇంకెంత భయపడుతున్నారు। రేపటికి 300 రోజులు చేరువుతుంది, ఇప్పటికి 92 మంది గుండె పగిలి చనిపోయారు। రైతులు కూలీలు అన్ని వర్గాల ప్రజలు చనిపోయిన వాళ్ళల్లో ఉన్నారు। ఏ మాత్రం కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు। ఒక పక్క న్యాయ పోరాటం జరుగుతుంది, 100 కేసులు కోర్టులో నడుస్తున్నాయి, న్యాయ ధర్మం మన పక్కనే ఉంది, 5 కోట్ల ఆంధ్రులు రాజధాని అమరావతినే కావాలని కోరుకుంటున్నారు। మహిళా సోదరి మండలం ముందుండి ఉద్యమాన్ని నడిపింది అమరావతి ప్రజా రాజధాని ఉద్యమం। మహిళా సోదరి మండలం ముందుండి నడిపించి లాఠీ చప్పల్ తిని మొన్న ఢిల్లీ వెళ్ళి అన్ని రాజకీయ పక్షాలను కూడా కలిసి అందరినీ ఒప్పించి వచ్చారు। ఇవాళ చరిత్రలో ఉంటుంది, ఒక చారిత్రాత్మక సంఘటన అమరావతి ప్రజా రాజధాని ఉద్యమం అనేది। రాబోయే తరతరాలు కూడా ఈ ఉద్యమాన్ని చెప్పుకుంటాం। జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అంగుళం ద్వారా కదిలిస్తున్నారు। జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అంగుళం కూడా కదిలించలేవు, అమరావతిని అంగుళం కూడా కదలదు। మీరన్ని కుట్రలు చేసినా, మీరన్ని దుర్మార్గాలు చేసినా అమరావతి ప్రజా రాజధాని అంగుళం కూడా కదల్చలేరు। ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు అండగా ఉన్నారు, 29 గ్రామాలు త్యాగాలు చేసి రేపటికి 300 రోజులుగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు। కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మన దేశంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని 300 రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసి వచ్చే విధంగా జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి।